ఏఐసిసి ఏపీసీసీ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని మల్లపాలెం గ్రామం వద్ద వలస కూలీలు లాక్డౌన్ కారణంగా తమ స్వగ్రామంలోకి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న దృశ్య ఏపీసీసీ సభ్యులు ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మెడబలిమి వెంకటేశ్వరరావు స్వచ్ఛందంగా స్పందించి వారికి పులిహోర ప్యాకెట్స్, పెరుగన్నం ప్యాకెట్స్ అందజేశారు. కరోనా వ్యాధి గురించి పాటించవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. అనంతరం నియోజకవర్గంలోని గిరిజన గూడెలలో ఉపాధి లేక ఆహారం లేక అల్లాడిపోతున్న ప్రజలకు నేనున్నానంటూ ఎండపల్లి, చింతకూడెం, శాంతినగర్, గాంధీనగర్, వీరభద్రాపురం, ఎన్టీఆర్ నగర్లను సందర్శించి ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వారికి పులిహోర, పెరుగన్నం ప్యాకెట్లను తన వంతుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహార సంక్షోభ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ స్పందించాలని, నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి సహాయపడే విధంగా స్పందించాలని, తమ వంతు సహకారం అందించాలని, కరోనా వైరస్ గురించి ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఎవరికైనా ఎటువంటి అవసరం కలిగినా కాంగ్రెస్ పార్టీ తరపున ముందు ఉంటానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో నియోజకవర్గంలోని పలు గ్రామాలను సందర్శించి 500 కుటుంబాలకు తన వంతు సాయంగా ఆహారం పంపిణీ చేసి ఎలాంటి అవసరం వచ్చినా తానున్నానంటూ మెడబలిమి వెంకటేశ్వరరావు వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రశేఖరరావు, అవినాష్, ప్రవీణ్ కుమార్, మౌలాలి ప్రతాప్, అశోక్, పెద్దబాబు, చప్పిడి శ్రీను, చందు, ఏసేబు, రాము, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నా పేరు మెడబలిమి వెంకటేశ్వరరావు, ఏపీసీసీ కార్యవర్గ సభ్యుణ్ణి, ఎర్రగొండపాలెం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని. ఈరోజు దేశంలో చూసుకున్నట్లయితే కరోనా అతి భయంకరమైన వ్యాధిగా రూపాంతరం చెంది దేశ ప్రజలను అల్లకొల్లారం చేస్తుంది. ఈ తరుణంలో సడన్గా 22వ తారీఖు లాక్డౌన్ అని ప్రకటించి తరువాత మళ్ళా దేశ ప్రధాని పొడిగించడం జరిగింది. ఎవరు ఆహార ధాన్యాలు కానీ లేకపోతే ధన రూపంలో కానీ ఎలాంటి సమకూర్చుకోవటం లేక అందరూ ఇళ్లలోనే ఉండవలసిన పరిస్థితి. ఇది మంచి పరిణామమే. అందరి ప్రాణాలు కాపాడుకోవాలా అంటున్నప్పుడు ఇలాంటివి మనము పాటించక తప్పదు. కానీ సడన్గా ఇలాంటి నిర్ణయం తీసుకోవటం వల్ల ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ ఈరోజు కనీసం తినటానికి కూడా తిండి లేక, ఇళ్లలో నుంచి బయటికి రాలేక ఎన్నో ఇబ్బందులు, అవస్థలు ఎదుర్కొంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు మాత్రం ఏమాత్రం కూడా అందించలేదని చెప్పి చెప్పుకోవాలి మనం. ఈ తరుణంలో ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. ఈరోజు కేరళ రాష్ట్రం చూసుకున్నట్లయితే ఇంచుమించు 9-10 రకాల నిత్యావసర సరుకులు ప్రతి ఒక్క ఇంటికి వాళ్లే డోర్ డెలివరీ ఇస్తున్నారు. ఇక్కడ వాలంటరీ వ్యవస్థ అనేది రూపాంతరం చెందినప్పటికీ ఇలాంటి ఇంటికి డోర్ డెలివరీ లేకపోవటము, స్టోర్ల దగ్గర గుంపులు గుంపులుగా జనాలు భౌతిక దూరాన్ని పాటించకపోవటము కరోనా వ్యాప్తి చెందడానికి ఎన్నో అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి కేరళ రాష్ట్రం ప్రభుత్వం తరహాలో ఈ ప్రభుత్వాలు కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు తగినంతలో మేము 500 కుటుంబాలకు పులిహోర, అదేవిధంగా పెరుగన్నం ప్యాకెట్లు చుట్టుపక్కల నియోజకవర్గ గ్రామాలలో, చెంచుగూడాలలో పంచడం జరిగింది. ఇది మాకెంతో సంతృప్తి ఇచ్చింది. కాబట్టి ప్రజలారా, యువకులారా, మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఎంతో ఇబ్బంది పడుతున్న పేదలకు, నిరుపేదలకు వారికి మీ వంతుగా సాయం అందించండి.